దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా కార్మికులంతా నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఏటుసి జెండా దిమ్మలున్నో అక్కడంతా రంగులు వేసుకుని అక్కడ తోరణాలతో అలంకరించి జెండావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏటుసి ఆవిర్భవించి నేటికి 101 సంవత్సరం పూర్తి చేసుకుని 102 సంవత్సరం అరువు పెడతా ఉంది. ఆనాడు బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్ర రాకముందు నుంచి ఏటుసి అనేక పోరాటాలు చేసి కార్మికులకు అనేక చట్టాలు తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర ఈరోజు ఏఐటీసీకి ఉంది. 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటీసీ నేటి వరకు కార్మిక హక్కుల పరిరక్షణ కోసమే పనిచేస్తూ ఉంది. కార్మికులు ఎక్కడైతే సమస్యల్లో ఉన్నారో అక్కడ కార్మికులకు విజయాలు సాధించి వారికి అనేకమైన సంక్షేమ పథకాలు కానివ్వండి, కార్మిక చట్టాలు తీసుకొచ్చిన ఘనత ఏఐటీసీకి దక్కింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఆనాడు కార్మిక చట్టాల కోసం వేరే పోరాటం సాగించుకున్న ఆ చట్టాలను మార్చేసి అన్నీ ప్రైవేటీపరం చేస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులు సంఘం పెట్టుకున్న హక్కు లేకుండా కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ బెనిఫిట్స్ రాకుండా కార్మికులే చనిపోతే ప్రమోషన్ చనిపోతే వాళ్ళకి ఎలాంటి కూడా కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. దాంతో పాటుగా ఏదైతే కార్మికులు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మారుస్తూ ఉన్నారు. దీని అన్నిటిపైన రానున్న రోజుల్లో ఏటీసీ సమరశీల పోరాటాలకు నేను భాషం యాదగిరి జర్నలిస్టుగా వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జనతా తెలుగు టీవీ అది జనానికి సంబంధించింది, జనం నుంచి పుట్టుకొచ్చింది, జనమే జర్నలిస్టుగా పుట్టుకొచ్చింది. ప్రజలను సాధికారం చేయాలంటే జనతా తెలుగు టీవీని ఆదరించండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కప్పర్ ప్రసాద్ రావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. జనతా టీవీ ప్రజల కోసం వస్తుంది, ప్రజల సమస్యల్ని వెలికితీసి ప్రభుత్వం పైన పోరాడేందుకు ఒక ఆయుధంగా మీ ముందుకు వస్తుంది. కాబట్టి జనతా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, జనతా టీవీని ఆదరించండి. జనతా తెలుగు టీవీ పేరులోనే జనతా అనే పేరు, అది మనందరి ఛానల్, మన వార్తలు ఉంటాయి అందులో, మన గురించి తాపత్రయపడాలి. అందుకే మీ జనతా మీ జనతా సబ్స్క్రైబ్ చేసి దానికి చూసి మీరు దానికి మరింత వ్యాప్తి చేయాలని అందరినీ సందర్భంగా కోరుతూ. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.